లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ 2024-25 నూతన కార్యవర్గ సభ్యుల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం స్థానిక చెల్లా ఫంక్షన్ హాల్లో జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన, అనంతరం ఎలైట్ క్లబ్ నూతన అధ్యక్షుడు పదవి బద్దలు చేపట్టనున్నారు. ఎలైట్ క్లబ్ మిత్రులందరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నూతన కార్యవర్గానికి ఆశీస్సులు అందించారు. 2024-25 ప్రెసిడెంట్ లయన్ ఎంఎస్ విఆర్ సత్యనారాయణ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా గత సంవత్సరం అధ్యక్షుడిగా పనిచేసిన నా తమ్ముడు సుబ్బుకి, సెక్రటరీ తమ్ముడు కిషోర్కి, అలాగే తమ్ముడు రఘుకి చాలా కృతజ్ఞతలు. యాక్చువల్గా నేటి సమాజంలో సేవ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. దాన్ని ముందుకు నడిపించవచ్చు మనం. అంటే ఒక క్లబ్ ఉందనుకోండి, ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే పరిచయాలు తక్కువ ఉండొచ్చు. అది మనం నలుగురు కూర్చొని చేసుకుంటే ఆ దాన్ని కూడా మనం ముందుకు చేయాలి. చాలా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని తప్పనిసరిగా దిగాను. డెఫినెట్గా 100% చేస్తాను. ఈ కాకినాడ ఎలైట్ స్టఫ్ని డిస్ట్రిక్ట్లోనే కాదు, విశ్వేశ్వరరావు గారికి అనుకున్న దానికంటే ఎక్కువ చేసి చూపించి ఆయన మంచి ఉన్నతంలో స్థాయిలో తీసుకునే బుర్ర, ఆ బుర్రల ప్లానింగ్ ప్రకారం అయిపోతుందంటే ఒక స్టీమ్లో అంతే. ఎందుకంటే ఏం కాదు, తర్వాత చివరిగా ఎందుకంటే క్లబ్లోని పెద్దల్ని గౌరవిస్తూ వారి అనుభవాన్ని జోడిస్తూ వారి సలహాలతో నా లైఫ్ మెంబర్స్ మరియు మా మిత్రులు నాకు ముఖ్యంగా నాకు ఫ్రెండ్స్ అండి, నాకు బ్యాక్ బోన్స్ చాలా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా చేయగలరు అంటే బయట పడరు వాళ్ళు అంతే. చాలా నేను చేసి ప్రతి దాంట్లోనూ వాళ్ళ హస్తం ఉంటుంది బయట చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.